యుడిటీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రతి విద్యార్థి చరిత్రలో తమకంటూ ఒక పేజీ ఉండేలాగా శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని తెలంగాణ సాహితీ అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. మెదక్ జిల్లా రామాయణపేట మండల కేంద్రంలోని స్నేహ విద్యాసంస్థల ఆదరణలో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సాహితీ అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థి దశలోనే శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని సూచించారు. చదువుకునే వయసులో చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్నేహ విద్యా సంస్థల చైర్మన్ సత్యనారాయణ, రామాయణపేట ఎస్ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మరి మా పేరు రాసి క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి, మరి తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, మరి సాహిత్య అకాడమీ చైర్మన్ పోస్ట్ అనేది అది అందరికీ దక్కదు. మరి వారు ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణ రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా చేసి, మరి అధ్యక్షులుగా చేసి, డీసీ కమిషన్ మెంబర్గా చేసి, మరి ప్రభుత్వానికి ప్రజలకు అన్ని రంగాల్లో అనేక రకాల్లో సేవలు అందిస్తూ వారి సేవలు గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ దయచేసి ఎవరు మాట్లాడుతూ గొప్ప రచయితను మరి సాహిత్య అకాడమీ చైర్మన్ గారు నియమించడం జరిగింది. మరి వారు ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా ఈ కళాశాలకు వారికి అవినాభావ సంబంధం ఉంది. తెలంగాణ ఉద్యమం నుంచి ఈ కళాశాల నిలబెట్టి మరి ప్రజలను మరి ఉద్దేశించి వాళ్ళను చైతన్యవంతం చేసి మరి ఎన్నో ఒక ప్రెస్ మీట్లు పెట్టి మరి కళాశాలకు వచ్చి ఎన్నో యాన్యువల్ డేలకు ఎన్నో ప్రెసిడెంట్లకు వారు వచ్చి మరి మనకు సందేశాలు ఇచ్చారు. ఆ కళాశాలకు అంటే స్నేహ విద్యా సంస్థలకు వారికి గొప్ప వినాభావ సంబంధం ఉంది. వారికి అనేక ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా పక్కకు పెట్టి స్నేహ విద్యార్థుల కోసం, రామాయణపేట విద్యార్థుల కోసం, ఎందుకంటే రామాయణపేట విద్యార్థులు అంటే చాలా గొప్ప వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో, మామూలు విద్యార్థులు కాదు, ఒక రాష్ట్ర స్థాయిలో మరి 992 మార్కుల చరిత్రలో కార్పొరేట్ కళాశాల కాదు, కామారెడ్డి కాదు, నల్లగొండ కాదు, మామూలు కాదు, సంగారెడ్డి, సిద్దిపేట, ఒక కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్లో కొన్ని బ్రాంచ్లు తప్ప మరి ఎక్కడ రానటువంటి మార్కులు మరి రామాయణపేట గడ్డ మీద పుట్టినటువంటి విద్యార్థులు మరి రాష్ట్ర స్థాయి మార్కులు రాసినటువంటి ఘనత మీకు అంటే రామాయణపేట విద్యార్థులకు మనకుంది. అంత గొప్ప వ్యక్తులు మనం ఇవాళ రాష్ట్రాన్ని శాసించిన సాహిత్యం ఇవాళ మెదక్ జిల్లా ఇంటర్మీడియట్ ఫలితాల్లో లాస్ట్ నుంచి చివరి ప్లేస్లో ఉంటే స్నేహ స్టూడెంట్స్ అండ్ రామాయణపేట స్టూడెంట్స్, రామాయణపేట నీళ్ళలోనే ఉంది పౌరుషం, నాగరికి రామాయణపేట వాటర్లోనే ఉంది, రామాయణపేట రక్తంలోనే ఉంది,
మరి ఈనాడు రాష్ట్రంలో మరి అనుకున్నటువంటి కళాశాల గొప్పతనం మీకు ఒకసారి మనం ఉద్దేశించి ఈ పెద్దలు వచ్చినప్పుడల్లా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి ముఖ్యంగా మరి మనకు రామాయణపేటలో పోలీసు వారి సహకారం చాలా గొప్పది. ఇంత ఎటువంటి పరిస్థితులు ఉన్నా విద్యార్థి విద్యార్థులలో సన్నగిలడమనేటువంటి జరుగుతుంది. మనం చదువుతో పాటు కొంత సమయాన్ని ఈ సమాజం పట్ల జరిగేటువంటి సంఘటనలు కూడా మనకు కొంత సమయాన్ని కేటాయించినట్లయితే బాగుంటుంది. అదేవిధంగా ఎప్పుడు కూడా మనం ఈ పాజిటివ్ ఆలోచనలు అనేటువంటివి ఉండాలి, నెగిటివ్ ఆలోచనలు లేనప్పుడు చాలా దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఇంటర్మీడియట్ అనేటువంటిది మన భవిష్యత్తును నిర్ణయించేటువంటి దశ. ఎందుకంటే ఇంటర్మీడియట్లో బాగా చదివి మనం మంచి మార్పులతోటి ఈ పోటీ పరీక్షలలో నిలబడినటువంటి మరి మనం పై చదువులకు వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈరోజు మనకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉద్యోగ ప్రకటనలు అనేటువంటివి రావడం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలలో మహిళలకు ఈ 33% రిజర్వేషన్ అనేటువంటిది ఉండడం ద్వారా మీరు పురుషుల కన్నా ఇంకా ఎక్కువ ఉద్యోగాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంత ఈ చదువులతో పాటు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పట్ల కూడా మీరు కొంత సమయాన్ని కేటాయించినట్లయితే మంచి ఉద్యోగాలు పొంది సమాజంలో ఉన్నత స్థాయిని చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి సమాజంలో ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాల మీద ఆధారపడి ఉంటాయి. ఏ కుటుంబంలో అయితే స్త్రీ ఆర్థికంగా నిలదొక్కుకొని ఇతరులపై ఆధారపడకుండా, అంటే భర్త కానీ తల్లిదండ్రుల మీద కానీ ఆర్థికంగా ఆధారపడకుండా తన సంపాదనతోటి కుటుంబానికి చేదోడు బాధలుగా ఉంటుందో, మరి అటువంటి కుటుంబంలోని పిల్లలు ఉద్యోగపరంగా ఎంతమంది మనం ఇంటర్మీడియట్ ప్రెషర్ ఉంటుంది ఏంటంటే కొత్త లైఫ్ ప్లస్ కొన్ని మనం అంటే సడన్గా ఒక చేంజ్ ఉంటుంది ఆఫ్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత. అంటే ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ కావచ్చు, చాలా చేంజెస్ వస్తాయి. ఈ చేంజెస్ బ్యాలెన్స్ చేయాలి. ఏదో ఒక హైప్ ఉంటుంది, మామూలుగా కాలేజ్ వస్తున్నా మీకు ఏదో ఫ్రీడమ్ వచ్చేది, ఏదో చేయాలి అసలు ఇంక. అంటే మైండ్లో చాలా రకాల థాట్స్ ఉంటాయి. ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి. ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి అంటే మన ఏజ్ను, మన టాలెంట్ను ప్లస్ మన ఫ్రెండ్స్ను, మన లెక్చరర్స్ కావచ్చు, ఎవరైతే ఏదైతే చెప్తుందో ఇప్పుడు జనరల్గా ఉంటుందంటే చాలా మామూలుగా మాట్లాడుతుంది. మన ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ చేసి మాట్లాడతారు, ఏ అసలు మనం కాలేదా అయ్యా లేదా అని వాళ్ళు మాట్లాడతారు. సో మనం ఏంటి రెండో అవసరం లైఫ్లో, కానీ ఏది మనకు ఇంపార్టెంట్, ఏది షార్ట్ టర్మ్, ఏది లాంగ్ టర్మ్ మన లైఫ్ను డిసైడ్ చేస్తుంది అని మినిమం కామన్ సెన్స్ అంటారు. ఆ కామన్ సెన్స్ అప్లై చేస్తే లైఫ్లో అన్ని స్టేట్లను నాకు ఎంజాయ్ చేసుకుంటూ పోతాం. అట్లానే మూడు ఇంకా మొత్తం డబ్బులుగా మొత్తమని ఎవరు చెప్పారు. చదవాలి, ఎంజాయ్ చేయాలి, ఫ్రెండ్స్ ఉండాలి. అందరూ కూడా నేను ఎన్నిసార్లు చెప్పినా సర్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ అనేది సరే ఇప్పుడు పెద్ద దాకా మొత్తం కనుక అవుతుంది, కానీ ఎక్కడికి మనం వెళ్ళినా మన సర్కిల్ అనేది మనమే ఫామ్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లాస్లో ఏమవుతుంది అంటే మన మెంటాలిటీ ఎక్సెప్ట్ అయ్యేటప్పుడు, లేకపోతే మన లైఫ్ యూజ్ అయ్యే ఆలోచన తక్కువ ఉన్న వాళ్ళు మనం తెలిసిపోతుంది. కానీ ఆ తెలిసిపోయినంతలో కూడా మళ్ళీ ఏమవుతుందంటే కొన్ని షార్ట్ టర్మ్ ఉందాకంటే షార్ట్ టర్మ్ బెనిఫిట్ ఉంటాయి కదా. ఈ షార్ట్ టర్మ్ బెనిఫిట్ గురించి ఏం చేస్తారంటే ఏ ఇప్పుడు మన డ్యాన్స్లో లేకపోతే యాక్టివిటీస్ లేకపోతే ఇంకా ఏదో ఈ కాలేజీ వెళ్ళిపోవాలి, మనకు వాడి యూజ్ కావాలి, తర్వాత ఏంటి అనేది ఆలోచించకుండా కొంత రాంగ్ సైడ్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఆ రాంగ్ సైడ్ మనకి వెళ్ళిపోతే
అదేమైందంటే డీలేట్ అయిపోయింది టోటల్ వాళ్ళ చేతులు లేకుండా అయిపోతూ ఉంటారు. సో నేను ఏమంటున్నా, వీళ్ళు చెప్పేది ఏదైతే వ్యక్తులకు చెప్పేది ఎంత ఇంపార్టెంటో, మన ఫ్రెండ్స్ కావచ్చు మన పేరెంట్స్ కావచ్చు లేకపోతే మనకున్న రెస్పాన్సిబిలిటీ కావచ్చు అంతకంటే ఇంపార్టెంట్. నీ ఫ్యామిలీలో నీ మీద ఒక నమ్మకం తెలియదు కదా, మన తండ్రికి చూపిస్తుంది ఎడ్యుకేషన్ ఓకే మా అమ్మాయి నాన్నని చదువుకుంటా అంటే సరే అమ్మ మంచిగా అని చెప్పి అది పంపిస్తారు. ఇంట్లో అందరూ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ తెలియదు కదా, తను చెప్తే ఆపిల్ ఎవరు ఉంటారా సీనియర్స్ మీద ఒక గౌరవం మనకు ఉంటుంది. మమ్మల్ని మంచిగా ఆహ్వానించారు, మీతో మంచి కన్సిడెన్స్ ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, వాళ్ళతో మాట్లాడు వల్ల అలాగే సీనియర్స్ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకు ఫెర్వెల్ పార్టీ కరెక్ట్ చేద్దాము. మేమైతే స్కూల్ కాలేజెస్లో అన్నీ ఉంటాయి అన్ని మాట్లాడుతున్నారు, గుర్తు పెట్టుకుంటూ ఉంటాయి. వీళ్ళందరికీ జీవితం అనేది ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎట్లా సెటిల్ అవ్వడానికి అబ్బాయిలు కృషి చేసుకుంటుంటారు, అమ్మాయిలు ఉన్నత చదువులు మంచి ఉద్యోగాలు మంచి జీవితము ఉండాలని వాళ్ళకు కూడా ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలి అనేది కూడా ఒక పెద్ద ఛాలెంజింగ్ రాస్తున్నారు. అంటే చదువు చదువుతారు అమెరికా అటువంటి వెళ్తూ ఉంటుంటారు, చాలా సంతోషంగా ఉంటారు. మంచి పండుగలు దానిని నిర్వహిస్తూ కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ ఉద్యోగాలు చేసుకుంటూ మరి అన్ని విధాలుగా అమ్మాయిలే కానివ్వండి అబ్బాయిలే కానివ్వండి మంచిగా ఉండాలని అది ఒక కోరిక ఉండాలని మంచిగా అది కోరిక. మరి ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అనేది మనం ఎన్నో విధాలుగా తీసుకుంటాం. నాకు ఒక ఇండస్ట్రీ ఉన్నది, దాంట్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేస్తారు నా దగ్గర అప్లికేషన్ వస్తుంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్లో బాగా కరెక్ట్గా చదువుకోవాలి, దాంట్లో ఈ ఇవన్నీ ఎగ్జామ్స్ పాస్ అయితేనే కానీ ఇంజనీరింగ్ కాలేజ్కి సీట్ వస్తుంది. ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ రాగానే ఇంకో 4 సంవత్సరాలు అట్లా టైం పాస్ చేసి సర్టిఫికేట్తో మా దగ్గరికి వస్తారు. వెంబడే చూసి ఇంజనీరింగ్ కాలేజ్ సర్టిఫికేట్ చూడాలి, ఒక 4-5 క్వశ్చన్ చేస్తే ఈ వాళ్ళు ఫస్ట్ ఇయర్ క్వశ్చన్కి ఆన్సర్ రాదు, సెకండ్ ఇయర్ క్వశ్చన్కి ఆన్సర్ రాదు. 4 సంవత్సరాలు కాలేజ్ ఫీల్డ్ అయితే ఇంజనీర్ ఎక్కువగా లెక్క. అట్లాంటి ఎడ్యుకేషన్లో మీరు చేరడం అనేది వేస్ట్. మీరు ఏదైనా ప్రొఫెషనల్గా సెటిల్ అవ్వాలి అంటే రియల్గా చదువుకోవాల్సిన అవసరం ఎంతగా ఉంటుంది. ఉంటే మార్కులతో కూడా సరిపోదు, ఉంటే నేను చదివిన పట్టుబడిన మార్కులు వచ్చినట్టు కూడా సరిపోదు సరిపోదు. మీరు ఒక ప్రొఫెషనల్గా సెటిల్ కావాలంటే బాగా ఆ దాంట్లో వచ్చి అవగాహనతో చదువుకోవాలి, ఇష్టంగా చదువుకోవాలి, ప్రేమగా చదువుకుంటే అది దాంట్లో మీరు సెటిల్ అవుతారని నా ఉద్దేశం. ఎందుకంటే నేను నా దగ్గర కనీసం ఒక 700 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, కొత్త కొత్త ప్రాజెక్ట్స్లో రిక్రూట్మెంట్ చేస్తున్నాం వల్ల నాకు ఇటువంటి సమస్యలు వస్తుంటుంటాయి. ఒక 10 మంది ఇంజనీర్ చేస్తే కాదు నాకు ఇద్దరు ఇప్పుడు సెలెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ప్రాబ్లం ఇది, వాళ్ళు ఎంతారు ఇంటర్మీడియట్ కాకపోతే ఆ ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయింది కదా అది 4 సంవత్సరాలు అయిపోయింది ఏం చేద్దామో తెలియదు. ఒక ఇద్దరు ఉండకుండా ఎప్పుడు ఉంటారో అన్న విషయం
నాటికి బాగా తెలుసు. ఎప్పుడు మీరు తప్పుడు మార్గంలో పోయిన వాళ్ళు ఎక్కడికి వస్తారంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్కే వస్తారు. అక్కడ ఒరుకుతూ ఉన్నప్పుడు ఆ సన్నివేశం చూడాలి. తప్పుడు మార్గంలో పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ గారు వస్తే అని చెప్పి మాట్లాడుకుంటూ కూర్చోవచ్చు. ఇంత స్వేచ్ఛ ఉండదు. కారణం ఏంటంటే మనం తప్పు చేసినప్పుడు స్టేషన్కి పోవాలంటే భయపడ అట్లా చెప్పి నేనేది మాట్లాడతాను మీకు వినాల్సిన అవసరం కూడా లేదు. అది కూడా చెప్తున్నాను. నేను వచ్చినటువంటి విషయం ఏంటంటే పిల్లలుగా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీతో పంచుకోవడం ఇష్టం కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి రవీంద్ర భారతిలో ఉన్న సభ రద్దు చేసుకొని ఇక్కడికి ఎందుకు వచ్చానంటే విద్యార్థులతో కలిసి ఉండడం, వాళ్ళతో కలిసి పంచుకోవడం, వాళ్ళ యొక్క భావాలను వాళ్ళ యొక్క ఫేస్ తెలిసి చూడటం వల్ల మీకేమొస్తుందో లేదో నాది లేదు గొప్పగా జనరేట్ అవుతాం. మేము పిల్లలతో కలిసి ఉండటం వల్ల, పిల్లలతో కలిసి మాట్లాడటం వల్ల, విద్యార్థులకు సంబంధించినటువంటి దాంట్లో చాలా వరకు పిల్లలు ఈ కాలేజీ డీలకు సంబంధించి ప్రెషర్ డీలకు సంబంధించి నాకు బాగా గుర్తు చూసేవాళ్ళు చదువుకున్నప్పుడు చూస్తే ఆ ఫోటో చూసినప్పుడు అంత కాలచక్రం తిరిగి వచ్చినట్టు కనిపిస్తుంది. మొత్తం కాలేజీలో చదువుకున్నప్పుడు ఎట్లా ఉండేవాళ్ళం, పిల్లలుగా ఎట్లా ఉండేవాళ్ళం, ఏం చేసేవాళ్ళం అన్న విషయం స్పష్టంగా మాకు తెలిసి వచ్చాయి. డీజేలు బీజేపీ ధరించారు. మాకు అప్పుడు డీజేలు గీజేలు ఏముండేవి కావు. కాకపోతే పిల్లలు వచ్చి యాక్టివ్గా పాటలు పాడేవాళ్ళు. విషయాలకు సంబంధించినటువంటి పిల్లల్లో ఉన్నటువంటి ఒక కొత్త సృజనాత్మకత మొత్తం కూడా ఆ వేదికల మీద మాకు కనిపించాయి. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, నలభై ఏళ్ళ క్రితం ఏదో కాలేజీలో చదువుకుంటే వాళ్ళ పాఠకులు ఇప్పుడు బ్రహ్మాండంగా జూనియర్ ఏం చేయాలో, కటింగ్ ఏం చేయాలో వస్తున్నటువంటి స్టెప్లతో ఉన్న మాకు అసలు లేకు మాకు ఏం సంబంధం ఆయన చెప్పి ఫస్ట్ పాయింట్ కరెక్ట్గా సంబంధం ఏం లేదు. మీరేదో మాకు ఏమీ లేవు, మీ ఛానల్స్ లేవు, అసలు చేతిలో సెల్ ఫోన్ లేదు. క్లాస్ రూమ్ పోయేవాళ్ళం. క్లాస్ రూమ్ పోవడానికంటే ముందు చిన్నప్పుడు మొత్తం హై స్కూల్లో ఉన్నప్పుడు చేసిన పని ఏంటంటే పొద్దునే అంగిలాగు మొత్తం ఉండేది, పొద్దున అంగిలాగు ఇప్పి గావుకాడ స్నానం చేసుకుని ఉత్తడం పడికి మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ గావుకాడికి పోవడం, మళ్ళీ మా దగ్గర ఉన్నటువంటి బ్రహ్మంగారి గుడికాడికి వచ్చేది. ఆ బ్రహ్మంగారి గుడికాడికి వచ్చేసరికి మొత్తం ఇక వడ్డెంకాద్ర ఎప్పుడు చేసి మొత్తం చెప్పలేదంటనకపోయే ఇల్లుని కొట్టేసుకొని చప్పట్లు కొట్టుకుంటూ పాటలు పాడుతుండేవాడు. చెప్పలేదంటనకపోయేది నరువార గురుడు అని పాటలు పాడేవాడు. మేము ఆ పాటలకి మేము పిల్లలందరూ పోయి చప్పట్లు కొట్టుకుంటూ కూర్చునే వాళ్ళం. మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ గావుకాడి పోవడం, మళ్ళీ మా దగ్గర ఉన్నటువంటి బ్రహ్మంగారి గుడికాడికి వచ్చేది. ఆ బ్రహ్మంగారి గుడికాడికి వచ్చేసరికి మొత్తం ఇక వడ్డెంకాద్ర ఎప్పుడు చేసి మొత్తం చెప్పలేదంటనకపోయేది ఇల్లుని కొట్టేసుకొని చప్పట్లు కొట్టుకుంటూ పాటలు పాడుతుండేవాడు. చెప్పలేదంటనకపోయేది నరువార గురుడు అని పాటలు పాడేవాడు. మేము ఆ పాటలకి మేము పిల్లలందరూ పోయి చప్పట్టు కొట్టుకుంటూ కూర్చునే వాళ్ళం. మేమేం కాదు, మా పక్కన బజార్లో ఉన్న వాళ్ళంతా వచ్చేవాళ్ళు. రోజు ఏ కార్యక్రమం సాయంత్రం ఇది అయిపోయి ఇంటర్మీడియట్ కాలేజీలో పోగానే కాలేజీలో పోయి అడ్మిషన్ ఇవ్వగానే కాలేజీలో రాగానే ఒక విశ్వవిజ్ఞాన వీధుల్లోకి వచ్చినట్టు గర్వం ఉండేది. అడ్మిషన్ తీసుకొని కాలేజీలో పోగానే వెనక నుంచి ఎవడో సంజరం ఎక్కడ పాట పాడుతున్నాడు. వాడు అమాస చీకటి అర్ధరాత్రి చెల్లెమ్మ ఓ చెల్లెమ్మని పాట పాడుతున్నాడు. ఇంకోటి వచ్చాడు, ఇంకోటి కంజర పట్టుకొని ఇంకొక విద్యార్థి పాట పాడుతున్నాడు. భాగ్యవంతుల సేతుల్లో ఉన్న భారతదేశం నిలుపుకున్నది బాధలు తప్ప పేదలకి ఇక్కడ బతుకులేదు రన్ను అని పాడుతున్నాడు. అది ఏమైనా ఇంట్రెస్ట్ ఈ పాట పాడుతుంది, పాట బాగానే పాడుతుంది, ఆ పాట పాడేవాడు వెళ్ళిపోయినా పుస్తకాలు పట్టుకుని వాడు పాడుకుంటూ పాడుకుంటూ మమ్మల్ని ఏం చేశారంటే మొత్తం చైతన్యవంతమైన పరిస్థితి పాటల ద్వారా తెలియజేశారు. క్లాస్ రూమ్ ద్వారా పొలిటికల్ సైన్స్ సార్ తెలుసా, మీకు రాజకీయ శాస్త్రం తెలుసా, తత్వ శాస్త్రం తెలుసా, పాటలు చెప్తున్నాడు. ఇక బయట అక్కడ కాలేజీ క్యాంపస్లో వాడు మాండేటువంటి కంజర మీద పాట పాడుకుంటా భాగ్యవంతుల ఆశయంలో ఉన్న పాటకి, ఇక్కడ క్లాస్లో పొలిటికల్ సైన్స్ చెప్తున్న పాఠానికి క్యారీ అవుతుంది రెండింటికి. మేము అడిగినాం ఏం సార్, వాడు బయట పాడిన పాఠకుండా మీరు చెప్తున్న పాఠానికి దగ్గర సంబంధం ఉందంటే కరెక్టర్ అవి రాజ్యాంగము, భారత రాజకీయాలు, ప్రపంచ రాజకీయాలు, దేశ చరిత్రలు, ఎల్లలు ఇవన్నీ మీ పాఠం చెప్తున్నాం. వాడు కంజర మీద వాటి పాటలు పాడుతూ ఉన్నాడని అంటే పాటలు పాడటం వినోదం కోసం కాదు, ఆ విన్నటువంటి పాటల నుంచి కూడా పాఠాలు మీరు నేర్చుకునేటువంటి సందర్భం ఉంది. అట్లా క్లాస్ రూమ్కి వస్తే అధ్యాపకులు చెప్తున్నటువంటి పాఠాలు, అందుకే పిల్లలు పాటలు వింటుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అది మ్యూజిక్ డీజే కావచ్చు, ఏదైనా కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి సారం ఏమిటి, ఆ సారం మనకి జీవితంలో ఏ రకంగా ఉపయోగపడుతున్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. చైతన్యంతో మీకు ఇప్పుడు మొత్తం కూడా
సివిల్స్ కు సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి సిలబస్ మొత్తం కూడా మీకు నెట్ లో ఒకటనే వచ్చేస్తుంది. ఈరోజు కోచింగ్ క్లాసెస్ బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి. క్లాస్ రూమ్ లోకి వస్తే పాఠాలు బ్రహ్మాండంగా పాఠాలు బాగా చెప్తున్నారు. ఇక మనకు కావాల్సింది ఏంటి? ఫ్రెషర్స్ డే, ఫ్రెష్ గా మనం ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మనం జీవితాంతం కూడా ఈ ఆనందాన్ని ముందు ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏమిటి? అది ఈరోజు మీతో పాల్గొంటుంది.